पेर मद्दिराल ममता सर ओके मैडम सरपंच నేను లెక్చరర్ గా చేశాను సార్ ఎన్ని సంవత్సరాలు చేశారు నేను 3 ఇయర్స్ చేశాను సార్ నా సబ్జెక్ట్ వచ్చేసరికి ఎకనామిక్స్ సార్ ఎంఏ ఎకనామిక్స్ చేశాను నేను జూనియర్ లెక్చరర్ గా చేశాను ఎకనామిక్స్ చెప్తాను సార్ నేను మేమైతే మా గ్రామానికి మంచి చేయాలనుకున్నాము చేయాలనుకున్న ఆలోచన ఉన్నా కానీ మాకు ఎలాంటి అందుబాటులో వసతులు లేని అందువలన మేము చేయలేకపోయాం సార్ ఒక డ్రైనేజీ గాని శానిటేషన్ గాని మాకు సాధ్యమైనంత వరకు చేసాం కానీ ఇంకా డెవలప్ చేయాలనుకున్నాము చేయలేకపోయాం సార్ మేము ఈ 3 సంవత్సరాల్లో శానిటేషన్ ఎక్కువ చేయించాం సార్ ప్రజలకు ఇబ్బంది లేకుండా శానిటేషన్ దాని మీద దృష్టి పెట్టాం చేసాం సార్ ఇప్పుడు మెయిన్ సర్పంచ్ బాధ్యతలు ఏందంటే రోడ్లు డ్రైనేజీలు డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఈ రోడ్లు డ్రైనేజీలు ఏమన్నా చేయగలిగారా చేసాం డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చినప్పుడు కూడా మేము సాధ్యమైనంత వరకు అధికారులతో మాట్లాడి చేయగలిగాం సార్ అదే విధంగా డ్రైన్స్ ఏదో కొంచెం కట్టగలిగాం సార్ అంతే గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయి సమస్యలు ఏమున్నాయి ఎందుకు లేవు సార్ సీసీ రోడ్లు ఉన్నాయి డ్రైన్స్ కట్టాలి ఇంకా వాటర్ సంబంధించిన సొంపు నిర్మాణాలు ఉన్నాయి ఉన్నాయి సార్ ఓకే ఇక్కడ ఎంత జనాభా ఉంటారు మేడం 20000 జనాభా ఉంటారు సార్ తర్వాత మనం 15 ఫైనాన్స్ కింద మాకు 97 లక్షలు ఇచ్చారు సార్ మేమైతే ఆ నిధుల్ని డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వినియోగించుకోవాలనుకున్నాము మేము ఇవి ఏంటి వర్కులన్నీ మేము చేయాలనుకున్న టైంకి గవర్నమెంట్ వారు ఆ డబ్బులన్నీ తీసేసుకున్నారు సార్ అందువల్ల మేము సంపూర్తిగా ఏ పనులు చేయలేకున్నాం సార్ దృష్టికి తీసుకెళ్ళాం అందరికీ తెలియపరిచాం సార్ గవర్నమెంట్ అనేది మాకు సహకరించట్లేదు కాబట్టి మేము ఏమీ చేయలేకపోతున్నాం సార్ ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల పదవీ కాలం ఉంది మేజర్ గా మీరు మేము సార్ మెయిన్ సీసీ రోడ్స్ డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ సార్ మా గ్రామాన్ని శానిటేషన్ సార్ ప్రభుత్వానికి పెట్టాం సార్ మేము వర్క్ ఎస్టిమేషన్స్ అన్నీ గవర్నమెంట్కి పెట్టాం సార్ కొన్ని వచ్చినాయి సార్ కొన్ని చేసాము కొన్ని మిగిలిపోయి ఉన్నాయి సార్ ఇంకా కొన్ని ఆర్డర్ రాలేదు సార్ మాకు బానే ఉంది సార్ మాకు అందరు సపోర్ట్ చేస్తారు అందరు సహకరిస్తారు సార్ నాకైతే అందరు అందరు మంచిగా మాట్లాడారు మనం అందరికీ మంచి చేస్తే అందరు మనతో మంచిగా ఉంటారు అందరికీ మంచి చేయాలని నేను అనుకుంటాను సార్ నాకు సాధ్యమైనంత వరకు ప్రాబ్లం ఏమీ లేదు సార్ మాకు అంటే గవర్నమెంట్ లేదు కాబట్టి ఏమి లేదు సార్ అవును సార్ అవును సార్ రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ కనుక వస్తే మేము ఇవే చేస్తాం సార్ సిసి రోడ్స్ డ్రైన్స్ శానిటేషన్ డ్రింకింగ్ వాటరు కంపల్సరీగా చేస్తాం సార్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం సార్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా ఫుడ్ బాగా పోయినట్ట కంప్లైంట్ ఇచ్చేవాళ్ళము వచ్చి చూసేవాళ్ళు సార్ అది కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళింది సార్ ఒకసారి ఇప్పుడు నాడు నేడులో స్కూల్స్ రీమోడలింగ్ చేశారు కదా మేడం అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి ఇక్కడ మా గ్రామంలోనే జరిగినాయి సార్ చేస్తున్నారు ఫిఫ్త్ థర్డ్ ఫేజ్ ఇంకా రావాలంటే 2 ఫేజ్ వరకు చేశారు సార్ వాళ్ళు వర్క్ కంప్లీట్ అయింది సార్ చేశాను సార్ నేను ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను హై స్కూల్కి వెళ్ళాను కాలేజీకి వెళ్ళాను అంగన్వాడీ కేంద్రాల దగ్గరికి వెళ్తాను నేను ఇప్పుడు విలేజ్ హాస్పిటల్స్ కొన్ని డెవలప్మెంట్ వచ్చినాయి కదా మేడం అవి ఏమైనా కొత్తగా స్టార్ట్ అయ్యాయా ఆ హాస్పిటల్స్ ఏం స్టార్ట్ చేయలేదు సార్ ఉన్నాయి అవి ఏం లేదు సార్ ఉన్నాయి రన్నింగ్లో ఉన్నాయి సార్ రన్నింగ్ చేస్తున్నారు సార్ మేము మొన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కొంచెం వర్క్ చేయించాం సార్ రీమోడలింగ్ చేయించాం హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు మీలాగా మహిళలు ఈ రాజకీయాల్లోకి రావాలంటే మీ అనుభవాలని వాళ్ళకి ఏ విధంగా చెప్తారు వచ్చేవాళ్ళకి ఎట్లా చెప్తామంటే ఇట్లా అధికారంలోకి వస్తే మనం ప్రజలందరికీ మంచి చేయాలి సార్ మంచి మనం మంచి చేస్తే మన మామూలుగా రాజ్యాంగంలో ఎట్లా ఉండిద్ది అంటే మనకు ఒక నాయకుడు ఒక అధికారి కావాలంటే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే మనం ఎన్నుకోవాలి కాబట్టి మనకు మంచి పరిపాలన అందిస్తాడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాడన్న ఉద్దేశంతో ప్రజలందరూ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటాడు ఈ 5 సంవత్సరాల పరిపాలన వల్ల మనకు ప్రజలకి ఎంతవరకు మంచి జరిగింది ఎంతవరకు నష్టం జరిగింది రాష్ట్రంలో ఓవరాల్గా మీరేం భావిస్తున్నారు అంటే మీ యొక్క మీ అభిప్రాయం కొంత నష్టము జరిగింది సార్ కొంత లాభము జరిగింది పేదవాళ్ళకి కొంతవరకు లాభమే జరిగింది కొంతమందికి కూడా నష్టం జరిగింది సార్ లాభం అంటే సార్ మన మామూలుగా ఇట్లా ఇంటి దగ్గర ఉంటారు 45 ఏబో ఉన్న వాళ్ళకి వాళ్ళు పనికి వెళ్ళే స్థితిలో ఉన్న వాళ్ళకి కొంచెం పెన్షన్ రూపంలో ఇచ్చారు సార్
నష్టమంటే మనకు తెలియకుండానే కరెంట్ చార్జీలు పెంచటము ఆర్టీసీ బస్ చార్జీలు పెంచటము డ్రింకింగ్ వాటర్ మీద పన్నులు వేయటం ట్యాక్స్ కట్టించుకోవడం అట్లా చేశారు సార్ చెత్తపై పన్ను కూడా వేశారు సార్ సార్ మాది మేజర్ పంచాయతీ సార్ మేము వచ్చిన దగ్గర 3 ఇయర్స్ నుంచి మాకు 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ అయితే నిధులు అయితే రావడం అయితే జరిగింది కానీ వచ్చిని గాని సార్ మేము ఏమి వర్క్లు ఏమి చేయలేదు మేము చేద్దామనుకునే సమయానికి కూడా అవన్నీ డిలే అయిపోని సార్ సుమారు మాకు 2 కోట్లు తీసేసుకున్నా సార్ గవర్నమెంట్ మేము అడిగితే వాళ్ళు సిసి చార్జీలు గాని అట్లా కట్ చేసుకున్నారు సార్ అందువల్ల మేమేమి మా గ్రామంలో గాని మా ప్రజలకు గాని మేము ఏమి పనులు చేయకుండా ఉన్నాం సార్ మేము